ఏమండి మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ వేయండి. ఈడ మా తాత మాటిమాటికి మంచం ఎక్కుతుంటాడు, అందుకే పక్కన ఎట్టుకొని చూసుకుంటున్నా. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎక్కడో బాగా లాక్ అయినట్టున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు చెప్తేనే ఏడుస్తుంది, అప్సెట్ అవుతుంది. ఇది అమ్మాయి ఫోన్, ఇందులో నీ నెంబర్ వాళ్ళ నాన్న నెంబర్ స్టోర్. రే, నేను చెప్పేది విను. మేడం, ముందు మీరు ఆర్డర్ ఇవ్వండి. ఏం కావాలో చెప్పండి. హలో మేడం, ఏం తీసుకుంటారు? హలో, మిమ్మల్ని ఏమండి? అతను మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాడు, మీరు ఎక్కడ చూస్తున్నారు? మేడం, ఏ డిష్ ఆర్డర్ ఇమ్మంటారు? వన్ వెజ్ ఫ్రైడ్ రైస్. మాస్టర్, ఒక వెజ్ ఫ్రైడ్ రైస్. చెప్పకండి. అయ్యో, అదేం చెప్పంలేండి. రే మామ, జాగ్రత్తగా విను. ఒకవేళ ఆ అమ్మాయి కాల్ మెసేజ్ చేస్తే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయి, నేనేం చెప్తే అది మాత్రమే చేయి, ఓకేనా? దొరికిపోతావురా. ఏం దొరికిపోవరా, ఫోన్ వచ్చిన అమ్మాయికి ఏం వినపడదుగా. కన్ఫర్మ్ గా దొరికిపోతాం చూడు మామా. ఇదే ఏరియాలో ఉంటూ ఎవరికి తెలియకుండా రౌడీజం చేస్తాను. ఇంట్లో ఒక పోలీసు నుంచుకుని ఎన్ని మ్యాటర్లు చేస్తాం, దొరికామా? దొరికితే ఏంటి, మేనేజ్ చేద్దాం. ఎందుకు మేనేజ్ చేయాలి? కొంతీసి అమ్మాయి లవ్ చేస్తున్నావు ఏంటి? రే, నాకు అదేం తెలియదు. అమ్మాయి ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలంతే. నువ్వు నేను చెప్పించే అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఫోన్ తీసుకెళ్ళిస్తాను, వస్తా, బాయ్. ఇలా లాక్ చేసే వింట్రా. ఏమైంది? నేను అప్పుడే చెప్పాను కదా, ఏదో పెద్ద ప్రాబ్లం. నాన్న మెసేజ్, నాకేం చేయాలో తెలియట్లేదు, చాలా భయంగా ఉంది. ఇది పోలీస్ మ్యాటర్. ఇది పోలీస్ మ్యాటర్. పోలీసులతో డీల్ చేస్తే బాగుంటుంది. మా అమ్మ దగ్గరికి వెళ్దామా? పోలీసుంతా వద్దు. పోలీస్ ఎప్పుడు పోలీస్కి హెల్ప్ చేసింది లేదు. అలా అయితే మా ఇంట్లో బాంబు పెట్టినందుకే ఏదైనా చేసి ఉండేవాళ్ళు కదా. అదీ కాక మా నాన్న రిటైర్ అయిపోతున్నారు, పేరు చెడిపోతుంది. అందుకే ఆయనకు తెలియకుండా వేరేలాగా ఏదైనా. నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు నన్ను ఒక పెద్ద రౌడీ దగ్గర పట్టుకెళ్ళగలరా? ఎవరైనా భయంకరమైన హైట్, వెయిట్, ధైర్యం ఉన్న రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా ప్లీజ్? చెప్పండి. అదే అడిగానుగా, రౌడీ దగ్గరికి తీసుకెళ్ళమని. చెప్పండి, నేనేం చేయాలి? చెప్పండి, నేనేం చేయాలి? అదే, ఒక రౌడీ దగ్గర తీసుకెళ్ళమంటున్నాగా. రండి, లైట్స్ ఆన్. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలి? అది కాదండి, మీకు రౌడీ కావాలన్నారు కదా, నేను రౌడీనే, భయపడకండి. బయట ఎవరికి తెలీదు, అది కాకుండా మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందని సీక్రెట్ గా చేస్తున్నాం. మీకేం కావాలో చెప్పండి, డిస్కౌంట్ చేసుకుందాం. ఏంటండి నవ్వుతున్నారు? సారీ, వచ్చింది. ఇప్పుడు మీరు ఎందుకు నవ్వారు? లేదు, వెనక ఏమైనా స్పెల్లింగ్ మిస్టేకా, లేక నా గెటప్ ఏమైనా సెట్ అవ్వలేదా? ఉదయం నుంచి మీరు నాతోనే ఉన్నారుగా, నేనేమేం చేస్తున్నాను చూసారుగా. ఈ లైట్స్ ఆఫ్ చేయమనండి, కళ్ళు నప్పెడుతున్నాయి. ఏ, నన్ను చూస్తే రౌడీలా లేనా? కాదు కాదు, మీరు రౌడీ కాదు, మీరు ఫ్రాడ్. రౌడీ వేరు, ఫ్రాడ్ వేరు. ఏ, లైట్ ఆఫ్ చేయండి రా. హలో, ఈ లైట్లో మీకేం కనపడదు?
ఇప్పుడు ఫైనల్గా మీరేమంటారు? రౌడీలందరూ ధైర్యం ఉన్నవాళ్ళు, కానీ ఫ్రాడ్లు ధైర్యం ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. రౌడీలు ఎవరిని మోసం చేయరు, కానీ ఫ్రాడ్లు భయంకరంగా మోసం చేస్తారు. మీరు పొద్దున చేశారే అలాగా. నిజమైన రౌడీలంటే వాళ్లకన్నా హైట్ వెయిట్ ఉన్నవాళ్ళని కూడా ఎదిరిస్తారు, బెదిరిస్తారు. కానీ మీలాగా చిన్న పిల్లల్ని కొట్టరు, అది ఫ్రాడ్స్ చేసే పని. సో మీరెలాగండి రౌడీ ఆగలుగు? హలో, ప్లీజ్ వెయిట్, స్టాప్ స్టాప్ స్టాప్. ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకంటే హైట్గా వెయిట్గా ఉన్నాను కొడితే నేను రౌడీ అని ఒప్పుకుంటారా? రేపొద్దున 10 గంటలకు రెడీగా ఉండండి.